దేవునికి బహు మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలు. కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలకు రాష్ట్ర నలుదిక్కుల నుండి, నగర నలుమూల నుండి ప్రజలు వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. కల్వరి టెంపుల్ మెయిన్ మందిరం, సియోన్ ఆడిటోరియం, బెత్లెహేమ్ హాల్, నూతనంగా నిర్మించిన జెరూసలేం హాల్ మరియు మందిర ప్రాంగణమంతా ప్రజలతో నిండిపోయింది. ఒక్క ఆరాధన మాత్రమే కాదుగాని ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 4 ఆరాధనలు నిర్వహించగా, 4 ఆరాధనలు సహితం కల్వరి టెంపుల్ మందిరం ప్రాంగణం ప్రజలతో నిండిపోయింది. సుమారు 350,000 మందికి పైగా ప్రజలు కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. ఒకే రోజు ఒకే మందిరంలో క్రిస్మస్ ఆరాధనలో సుమారు 350,000 మందికి పైగా ప్రజలు పాల్గొనుట ఇది బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. దేవునికే మహిమ కలుగునుగా. లోకరక్షకుడైన యేసయ్య జన్మదినాన కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి క్రిస్మస్ సందేశం వినుటకు, క్రిస్మస్ రోజు యేసయ్యను ఆరాధించుటకు, పూజించుటకు, ప్రార్థించుటకు, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదాలను పొందుకునేటకు ప్రజలు కల్వరి టెంపుల్ అన్ని మందిరాలలో అనగా హైదరాబాద్, కర్నూల్, నంబూరు, జహీరాబాద్, ఒంగోలు, ఉంతకల్, వరంగల్, ఖమ్మం, నంద్యాల, గుడివాడ, మిర్యాలగూడ, అనంతపురం, కాకినాడలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో ఊరు వాడల నుండి, పల్లె పట్టణాల నుండి, జిల్లాల నగరాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు, వృద్ధులు ఎంతో మంది ప్రజలు తరలివచ్చారు. దైవజనుల కుటుంబం అంతా కలిసి చక్కని అద్భుతమైన నూతన క్రిస్మస్ గీతాలాపనలతో ప్రభువును స్తుతించి ఆరాధనలో నడిపించారు. వినూత్నంగా ప్రదర్శించబడిన క్రిస్మస్ నేటివిటీ స్కిట్, యేసు జనన ప్రదర్శన ద్వారా అందరూ దీవించబడ్డారు. ప్రఖ్యాత దైవజనులైన డాక్టర్ పి సతీష్ కుమార్ గారి శ్రేష్టమైన ప్రత్యేక క్రిస్మస్ సందేశం ప్రతి హృదయాన్ని కదిలించింది. అందరూ ఎంతో బలపరచబడ్డారు. పాపపు ఊబిలో పడి, పాపపు సంద్రంలో పడి మునిగిపోతుండగా, నశించిపోతుండగా, నరకానికి పోబోతూ ఉండగా, చూస్తూ చూస్తూ ఉండలేకపోయినా యేసు పరలోకం నుంచి అమాంతంగా ఈ భూమి మీదకు దిగొచ్చాడు. కారణం తెలుసా? మునిగిపోయేవాడికి కావాల్సింది మతం కాదు, మునిగిపోయేవాడి దగ్గరికి వెళ్ళి రక్షించే మార్గము. ఆ మార్గాన్ని నీకు చూపించడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో వచ్చాడో వచ్చాడో. ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా జరిగిన క్యాండిలైట్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కట్ చేసిన దైవజనుల కుటుంబం, ప్రతి ఒక్కరూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. గొప్ప సంతోషంతో తిరిగి వెళ్లారు. అందరికీ ఎంతో దీవెనకరంగా, దేవునికి బహు మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలు బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కల్వరి టెంపుల్లో క్రిస్మస్ చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పటి వరకు మేము ఇలాంటి క్రిస్మస్ ఎక్కడ కూడా చూడలేదు. క్రిస్మస్ అంటే ఇదే అని కల్వరి టెంపుల్లో చూసినాక అర్థమైంది. అయ్య గారు బాగా చెప్పారు వాక్యము. సో నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రతి సామాన్యమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. సో అది చాలా బాగా ఇంపాక్ట్ చేసింది, చాలా మందిని ఇంపాక్ట్ చేసింది అది. ఎస్పెషల్లీ నాకు ఇంపాక్ట్ చేసింది అది. జనాలు అయితే కిక్కిరిసిపోయారు. అసలు కూర్చోడానికి కూడా స్థలం లేదు అక్కడ. మేము కూడా బయట కూర్చున్నాము, లోపల ఖాళీ లేదంటే. ఎక్కడ చూసినా ఎటువంటి ఫెసిలిటీస్కి లోపాలు అయితే లేవు. కల్వరి టెంపుల్లో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన చాలా చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీతో వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కన్నుల పండగగా ఉంది. ఈరోజు తీర్మానం తీసుకున్నాను, క్రీస్తు మన కోసం పుట్టాడని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు నేను బహు అద్భుతంగా, బహు సంతోషకరంగా ఉన్నది. లక్షలాది మంది ఈ మందిరానికి వచ్చి ఆశీర్వదించబడుతురు, దీవించబడుతురు, ఆశీర్వాదకరంగా ఉంది. యేసు ప్రభు నిజంగా ఎట్లా పుట్టిండో, ఏం జరిగింది అనేది ఇక్కడ మనకి క్లారిటీగా, క్లియర్గా నాటక రూపంలో చూపించారు. వెరీ గుడ్. చాలా అద్భుతంగా జరిగింది. జనం చూస్తే మాకే మర్చిపోతుంది. క్రీస్తు మా ఇంట్లోనే పుట్టినంత సంతోషంగా ఉంది మాకు. అద్భుతమైన వాక్యం ఎక్కడ ఎక్కడ ఏ చోట కూడా వినలేదు. సతీష్ బాబు చెప్పిన వాక్యం ఎంతో మంది జీవితాలు మార్చబడుతున్నాయి బాబు. సతీష్ కుమార్ బ్రదర్ చెప్పే మెసేజ్ ఏదైనా సరే చిన్నపిల్లలకైనా, యూత్ కైనా, పెద్దవాళ్ళకైనా అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటది. డెకరేషన్ గానీ, మెసేజ్ గానీ, సెలబ్రేషన్స్ గానీ, క్యాండిల్ నైట్ సర్వీస్ గానీ అన్ని చాలా బాగున్నాయి. అందరం ఫ్యామిలీతో వచ్చాము, ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఈ యొక్క మెసేజ్ మేము ఎప్పుడు కూడా వినలేదు. మా
లైఫ్ లో చాలా అద్భుతంగా జరిగింది. కలర్ టెంపుల్ ద్వారా చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాము. అయ్యగారి వాక్యం మమ్మల్ని చాలా యవనస్సులో ఎలా జీవించాలో, యవన వయసులో మేము ఎలా బ్రతకాలో, దేవుని మార్గంలో ఎలా నడవాలో అయ్యగారి వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నాం. ఈ వర్షిప్ గానీ క్యాండిడేట్ సర్వీస్ అంతా బాగుంది. క్రిస్మస్ సర్వీస్ కలర్ టెంపుల్ లో చాలా బాగా జరిగింది. మేము చాలా బలపడ్డాము, చాలా ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్తున్నాము. సతీష్ అయ్యగారి వాక్యం ఎంతో బలపరుస్తుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్రయింపబడుతున్నారు. ఇక్కడ వచ్చే జనాలను ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటున్నారు. లోపలికి వచ్చిన తర్వాత చాలా పద్ధతిగా క్యూ లైన్ లో లోపలికి పోనిస్తున్నారు. అలాగే ప్రతిదీ చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నది. వే ఆఫ్ రిసీవింగ్ గానీ చాలా అద్భుతంగా ఉంది. అర్థమయ్యే రీతిగా మరి అయ్యగారు వాక్యం చెప్తారు. అందు అదే విధంగా ఆ వాక్యం విని బయటికి వెళ్ళామంటే ఎంతో సంతోషంతో బయటికి వెళ్తాం అన్నమాట. ఆ పండుగ వాతావరణం అంటే ఇలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ సతీష్ కుమార్ గారి వాక్యము చాలా బ్లెస్సింగ్ గా అనిపించింది అండి. మేము ఫ్యామిలీతో ఇక్కడకి ప్రత్యేకంగా రావడం మాకు సంతోషంగా ఉంది. ఇన్నింగ్ నుంచి మొదలు పెడితే చర్చి లోపల వరకు అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. చాలా మంది క్రౌడ్ ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా పాపం చాలా ఓపికతో చాలా కోఆపరేటివ్ గా మాకు రూట్ చెప్తున్నారు. రిసీవింగ్ కూడా చాలా బాగుంది, చాలా మంచి కూర్చోవడానికి ఉంది. వాక్యం కూడా ప్లెజెంట్ గా, ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా వాక్యం అన్ని మూల నుంచి క్లియర్ గా వినిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అయ్యగారు వాక్యం బాగుంది, నా కొద్దికి అనుబుద్ధి అవుతుంది. మేము ఎంతో బాధతో వచ్చి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఆనందంతో వెళ్తున్నాం. ఈరోజు చాలా బాగా అనిపించింది అండి. క్రిస్మస్ చాలా బాగా అనిపించింది. కన్నుల పండుగ వలె ఉంది. చూస్తుంటే అసలు మమ్మల్ని మేమే మర్చిపోయి ఎంత బాగా అంత బాగా అనిపించింది. సతీష్ బ్రదర్ చెప్పే వాక్యం కూడా మమ్మల్ని ఆత్మీయంగా ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఈ రోజు అయితే ఇంకా బాగా అనిపించింది. అందరికీ ఉపయోగపడే వాక్యం చెప్పాడు. ఈ రోజు అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగ లాగా అనిపించింది నిజంగా. కల్వర్ టెంపుల్లో క్రిస్మస్ పండుగ చాలా మహిమకరంగా జరిగిందండి. వాక్యంతో దేవుడు మాతో మాట్లాడాడు. ఎంతగానో బలపరచబడ్డాము. ఆనందంగా సంతోషంగా ఫెస్టివల్ ని చేసుకుని మేము వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. జనాలు తండోపతండాలుగా వాక్యం విన్నీకే వస్తున్నారు. వాక్యం చెప్పారు సతీష్ అయ్యగారు. మా హృదయాల్ని తాకి మమ్మల్ని మేము పరిశుద్ధిగా మార్చబడి ఇక నుంచి పాపం చేయకూడదు అని మమ్మల్ని మేము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఈరోజు మనస్సు ఎంతో తేలికబడి మేము మా గృహాలకు వెళ్తున్నాం. ఈ స్థలమందు చేయబడి ప్రార్థనలో నా కనుదృష్టి ఉన్నది అని. నిజంగానే ఈ స్థలమందు చేసే ప్రార్థన కనుదృష్టి ఉంది కాబట్టే ఇంతగా జనం వచ్చి ఇంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కని విని ఎరగని రీతిగా ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కల్వర్ టెంపుల్లో చాలా బాగా జరిగాయి. అలాగే వాక్యం కూడా, ఇంకా స్కిట్ పాటలు అన్ని కూడా చాలా మహిమకరంగా దేవునికి జరిగాయి. చాలా అద్భుతంగా జరిగిందండి. క్రిస్మస్ సందేశం సతీష్ అయ్య గారు చాలా బాగా చెప్పారు. ప్రజలు కూడా చాలా తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడ ఖాళీ లేదు, ప్రతి హాల్ నిండిపోయింది. ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఈ క్రిస్మస్ జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వాక్యం చాలా మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా అర్థవంతంగా వాక్యం చాలా బాగా చెప్తారు బ్రదర్. అందుకే ఇక్కడికి మేము రాగలుగుతున్నాం. సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. వాక్యం కానీ స్కిట్ కానీ చాలా బాగున్నాయి. అద్భుతంగా జరిగింది కలవరి టెంపుల్లో క్రిస్మస్ సెలబ్రేషన్. అసలు ఇంత జనాలను అయితే మరి ఇంకెక్కడా చూడలేము. అంత ఆశీర్వాదంగా జరిగింది కలవరి టెంపుల్లో క్రిస్మస్ ఆరాధన. కానీ స్కిట్ కానీ పాటలు కానీ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీవన్.